धर्मानंद संधि जरपे सदुद्देश अंधराजु आवगिंदना अहंभावपूरी आ सुयोधन दाख अंगीक ऋण तपदी ना विश्वास आयननु पोईरा वलयु हस्तिनकु अतट संधि माट एट्लैननु शत्रुराजुल बलाबल संपद चूडवच्चु नी मानसमंदु कल्गु अनुमानमु तीर्पगवच्चु तत्समाधानमु मी विधानमुनु तातयु वज्जयु विंदुरेल्लरू पोईरावलयु हस्तिनकु నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను భీష్ముడు బాహ్లీ సోమదత్తాది పురువృత్త వీరవరేణ్యు కుంభ సంభవాది గురుకుల గురుదేవులు శాసనాధ్యేకువన శతసోదర పరివృత్తుడు భంగరాజ గాంధారేయ ప్రభృతి మిత్ర బాంధవ పరివేక్షితుడైన సుయోధనుడు సమాసన్న కౌరవ పాండవ సంగ్రామ విహారోత్సాహులైన సకల రాజన్య సమూహము धर्माधर्म विचक्षण ज्ञान संपन्न विदुर नारदादि महर्षि मंडलमु इंदरि समक्षमुलो पांडवुल कोर्कनु तेलियपरचि संग्रामु निवारिंचि राजन्य लोकमुनु रक्षिंचबलेननि नेनु शांति दूतनै चंदिंचा माम పాండుకుమారులు నీ పట్ల విచ్చేయులై శ్రద్ధాశక్తుల తోర్చాలని వాంఛిస్తున్నాను నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నాను ఆనాడు జూత సభలో వారంగీకరించిన నియమాలను పాటించారు ఇక మీరు మీ మాట ప్రకారం తమ్ముని కొడుకును సదపాలిమ్మనిరి అతులిష్టపడవయేదియు ధర్మమునుగలి తోచినట్లు మనుపుము వారిని తలయుల వినిచెదవు ఈ తలయులతో ఏమి అని స్వతంత్రించెదవు తలుమొకదారిని శ్రేరేని అనియగు వంశక్షయంగునగు పురునాథ ధర్మ సమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది పాండవుల బాధ్యత నేను వహిస్తాను నీ కుమారుల బాధ్యత నీవు వహించినదని వాసుదేవ సర్వం తెలిసి కూడా నా పని ఉండవచ్చు
అందుడనే అందువల్ల ఆనాడు పాండురాజు రాజ్యం పాలించాడు. ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. కవులతో పాటు నా మాట కూడా వృద్ధి పడుతుంది. మహారాజు, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వత్వం, మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీ రెండు మాటలు మరిచిపోతాను. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారు. ఇప్పుడు అశక్తిలోని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు. అందుకే మీ మౌన వ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజు, మీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించేవారు. ఒకవైపు తమ్ముని బిడ్డలపై మమకారము, మరొక వైపు తన బిడ్డను నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పెడుతున్నారు. మీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సమితికి వడపరచు. శ్రీకృష్ణ, నా అభిమత అందరికీ ఉదితమే. ప్రత్యేకించి ఉత్సాహించవలసిన నిమిత్తం లేదు. సన్నాసికాలు పోగొట్టుకున్న పదండు కుమారులకు ఈ రాయభారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం. విన్నావా మహారాజా, మన కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవు ఇలా ఇడుములు పడవలసింది. ఏం చేస్తా, ఏనాడు చేసుకున్న పాపము? నందనందన, మహారాజు చేసింది పాపమో పుణ్యమో నిర్ణయం నీవు కావు. ఇప్పుడు ఆ విచారణ అధిక ప్రసంగం. అధిక ప్రసంగం వాసుదేవుని మాట నీకు అధిక ప్రసంగానికి ఎవరైతే వచ్చారు? చెప్పదలసినది ముగించక ముందే తప్పులెనడం మర్యాద కాదు. దురపితామహ, దూత కార్యం వదిలి వ్యక్తి దూషణ చేయడం సభామర్యాద కాదు. శాస్త్రవ దూతను మందలించట, స్వపక్ష త్రయోభిలాసులను నిందించుట మీ వంటి పక్షపాతుల కేసులు. అందు రాజా, రాజు నీవాడని నీ మాట చల్లగలదని తారతమ్యాలు తలపకుండా హద్దు మీరే మాట్లాడడం నీతి కాదు. అహో కుంభ సంభవ, వార్తకంతో భీష్మునితో పాటు తమ భూమతి పోయిందా? ఉడుంగుడ్డయ సంగి ప్రోచు విభునొక్కండెవ్వడో వచ్చి దూరాడం చూచు చూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడీ కర్ణుడు లోన నుండు పై నొక్కండూహ లేకుండా నీ యోడం ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధముగ. ఫలాకర్ణ, సత్యం చెప్పాం. నీ చౌర్య ప్రతాపాలు వాసుదేవ, వాత్సాపుల్యం కట్టిపెట్టి మౌనం వహించడం నీకు శ్రేయస్కరం. సుయోధన దయా సంప్రాప్త అంగరాజ్య ధౌరేయ రాజేయ శ్రీయోగుడువైన నీకు ఉచితమైన ధర్మాలు పూజ్య గురువృద్ధులకు ఉపదేశించి నీ అజ్ఞానాన్ని ప్రదర్శించాం. సంధికై వచ్చిన వాసుదేవుని ప్రోత్సాహానికి కాలిపోవడం నీ రాజభక్తికి దర్శించాలి. పునస్థాన భోజన కామ అత్యుత్మ సంగరం అనగానే కృంగిపోయి సంధికి అంగీకరించడానికి ఈ అంగరాజు విప్రుడో వీరుడో కాడు. సంగ్రామమై సంభవించిన నాడు శాస్త్ర శూన్యం చేయకుండా కర్ణుడు కదన రంగం కదలినాడు. ఒళ్ళి అనేక వాచాల సూతపుత్ర, నీ వీరాలు ఈశ్వరునాడులే. గాంధీవధారి అయి పార్థుడు సమరస్యంలో దూకి నీ శౌర్య ప్రతాపాలు జగత్తుకు నిరూపించే సమయం సమీపిస్తుంది. ఆగ్రహమే నందు ఏమిటి అకారణ కాదు? ఉభావేశాలతో ప్రతిపక్షుల నుండి పటాక్షేపాలు గౌరవదాయకమా ఆచార్య నందన? ఏకకంఠంతో మాధవునికి సమాధానం చెప్పి పంపించే యోచన చేయండి. రాజా, ఈ కలహానికి కారణం ఈ అంగరాజే కారణం ఏనుక ఆచరణ మందలు. తప్పులెన్ను వారు తమ తప్పులేరుగారు. రారాజా, ఆ విప్రకుమారుని మాటలకు మనసు నొచ్చి కర్ణుడు నిన్ను వేచిపుచ్చడు. కలహ భోజన గురి బాంకితుడమైన నా ప్రమేయం ఏమీ లేకుండానే
రాజసభా రణరంగంగా మారుతుంది. గృహకల్లోలం సహజమే మునీంద్ర. మహారాజా, పాండు కుమారుల వైఖరి నీ కుమారుల ధోరణి తిలకించావుగా. ప్రతిపక్షుల ముందు బెదరి పలుకడం కూడా మేలు కాదు. ఆయన ఇప్పుడు మించిపోయింది లేదు. మీరు మీ వారు యోచించి నిర్ణయించండి. సంధికి వర్తిస్తావో సమరమే చేయిస్తావు. వాసుదేవా, భీమి బావా, నీవు బాంధవుడవు. నీ విడిది కోసం మహారాజు ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయించారు. అక్కడ విడిచి మా ఆతిథ్యాన్ని అంగీకరించు బావా. నాపై మహారాజు గారికి కల అభిమానము, నీ బంతి ప్రేమ నాకు తెలియదా. నీ కోరిక చిన్నచవలసి కానీ దూతగా వచ్చిన నన్ను ఆహ్వానించటం నీకు, అంగీకరించటం నాకు భావ్యం కాదు. వచ్చిన పను ఉచ్చటగా ముగియదు. నీ ఆతిథ్యం తీసుకుని వచ్చిన పరిణించి వచ్చి అంతవరకు రుద్రదేవుల ఇంటే నాది. అంతేనా? ఇప్పటికంటే